హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎమిట్ ట్రూత్. ముందుగా వీక్షకులందరికీ 73వ భారతదేశ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ సందర్భంగా మన స్వాతంత్రోద్యమానికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు మీతో పంచుకోవాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. రాజులు, పాలకులు తమ ఆధిపత్యాన్ని, తమ రాజరికాన్ని నిలుపుకోవడానికి చేసిన పోరాటాల దశ నుండి ప్రజలంతా ఏకమై ఒక రాజకీయ వ్యవస్థగా ఏర్పడి సంఘటితంగా తమ హక్కుల కోసం, తమ స్వాతంత్రం కోసం పోరాటం చేసే దశకి మన సమాజం మారడం వెనుక విద్యావ్యాప్తి, గ్రంథాలయోద్యమం, సాహిత్యం, వార్తాపత్రికలు ముఖ్య భూమిక పోషించాయి. వీటిలో విద్యావ్యాప్తి చాలా ముఖ్యమైంది. దాని కారణంగానే గ్రంథాలయోద్యమం, సాహిత్యం, వార్తాపత్రికలు వచ్చాయి. ఆధునిక భావాలు, ఆధునిక రాజకీయ వ్యవస్థ, ప్రజాస్వామ్య వ్యవస్థ, మానవ హక్కులు, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం లాంటి ఆధునిక ఆలోచనలు, జాతీయత, జాతీయతావాదం లాంటి భావాలు మన వాళ్లలో కలగడానికి ఆధునిక విద్య ఎంతగానో తోడ్పడింది. మన స్వాతంత్రోద్యమం మీద ఆధునిక పాశ్చాత్య విద్య ఏ విధమైన ప్రభావం చూపింది అనే విషయాన్ని మన మేధావులు రాసిన పుస్తకాల్లో నుండి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గుంటూరు జిల్లాను కేస్ స్టడీగా తీసుకొని డాక్టర్ బి శేషగిరిరావు గారు 1976 తన డాక్టరల్ డిగ్రీ కోసం పరిశోధన చేసి రాసిన థీసిస్ హిస్టరీ ఆఫ్ ఫ్రీడమ్ మూమెంట్ ఇన్ గుంటూరు డిస్ట్రిక్ట్ 1921-47. ఈ థీసిస్ని ఆయన ఆంధ్ర యూనివర్సిటీకి సమర్పించారు. తన పరిశోధనకు గుంటూరు జిల్లాను తీసుకోవడానికి కారణం ఏంటంటే, సహాయ నిరాకరణ ఉద్యమంలో ఆంధ్ర జిల్లాలన్నిటిలో గుంటూరు జిల్లా అగ్రశ్రేణిలో నిలబడింది. ఆ కాలంలో జరిగిన సంఘటనలు దేశం మొత్తంలో మరెక్కడా జరగలేదు. గుంటూరు జిల్లా సహాయ నిరాకరణోద్యమ కాలంలో దేశానికే తలమానికమయ్యింది. ఆనాడు గుంటూరు జిల్లా గురించిన వార్తలు దేశం మొత్తంలో చర్చించుకున్నారంటే అది అతిశయోక్తి కాదు. ఆ వివరాలన్నిటినీ ఈ పరిశోధనా వ్యాసంలో పరిశీలించడం జరిగింది. గుంటూరు జిల్లా ఎందుకు ముందు నిలబడింది, దానికి ఏ శక్తులు ప్రధాన కారణమయ్యాయి, బ్రిటిష్ ప్రభుత్వ దమనకాండ ఏ విధంగా కొనసాగింది, సహాయ నిరాకరణోద్యమ కాలంలో గుంటూరు జిల్లాకు గల ప్రత్యేకత ఏమిటి, ఈ ప్రశ్నలకు సమాధానాలు కూడా విశ్లేషించడం ఈ పరిశోధనా వ్యాసంలో జరిగింది. నేడు మనకి తెలిసిన గుంటూరు జిల్లా కంటే కూడా ఒకప్పటి గుంటూరు జిల్లా విస్తీర్ణంలో చాలా పెద్దది. గుంటూరు, సత్తెనపల్లి, నరసరావుపేట, పల్నాడు, వినుకొండ, బాపట్ల, తెనాలి, రేపల్లె మరియు ఒంగోలు తాలూకాలను కలుపుతూ 1904 బ్రిటిష్ ప్రభుత్వం గుంటూరు జిల్లాను ఏర్పాటు చేసింది. అయితే 1970 అప్పటి గుంటూరు, నెల్లూరు, కర్నూలు జిల్లాల నుండి కొంత భాగాన్ని వేరు చేసి ఒంగోలు జిల్లాను ఏర్పాటు చేశారు. కాబట్టి ఈ వీడియోలో మనం చెప్పుకునే గుంటూరు జిల్లా ఒంగోలు, చీరాల, పర్చూరు, మార్టూరు మొదలైన ప్రాంతాలు కూడా కలిసి ఉన్నాయి అనే విషయాన్ని గమనించగలరు. నైరుతి ఋతుపవనాల వలన ఎక్కువగాను, ఈశాన్య ఋతుపవనాల వలన తరచుగా వచ్చే వర్షాలతో పాటు కృష్ణానదిపై నిర్మించిన నాగార్జునసాగర్ ప్రాజెక్ట్, విజయవాడ వద్ద గల కృష్ణా బ్యారేజీ నీటి వనరులతో గుంటూరు జిల్లా సస్యశ్యామలం అవటమే కాక ధాన్యాగారంగాను సంపన్న జిల్లాగాను నిలిచింది. వరి, మినుములు, జొన్న, సజ్జ, కొర్రలు, పొగాకు, మిర్చి, పత్తి, అలాగే దుగ్గిరాల పసుపు తోటలు, పెదవడ్లు మూడి బత్తాయి తోటలు, వేరుశనగ, తమలపాకు, అరటి మొదలైనవి ప్రధాన పంటలు. పారిశ్రామికంగా కూడా ఈ జిల్లా బాగా అభివృద్ధి చెందింది. గుంటూరు, తెనాలి, తాడేపల్లి, మాచర్ల, చిలకలూరిపేట, మంగళగిరి, పెదకాకాని, చీరాల, పల్నాడు, సత్తెనపల్లి మొదలగు ప్రాంతాలు పారిశ్రామికంగా అభివృద్ధి చెందాయి. సిమెంట్ ఫ్యాక్టరీలు, జూట్ మిల్లులు, స్పిన్నింగ్ మిల్లులు, పొగాకు సంబంధిత పరిశ్రమలు అనేక చోట్ల ఉన్నాయి. 1976 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక కళాశాలలు కలిగిన జిల్లా గుంటూరు జిల్లా. గుంటూరు సమీపంలో సుమారు 8 దూరంలో లాము వద్ద మిరప పరిశోధనా కేంద్రం, పెదపాలెం వద్ద పసుపు పరిశోధనా కేంద్రం, గుంటూరు వద్ద ప్రాంతీయ పొగాకు విత్తన పరిశోధనా కేంద్రం, బాపట్ల వ్యవసాయ కళాశాలకు అనుబంధంగా వ్యవసాయ పరిశోధనా క్షేత్రం మొదలైన పరిశోధనా కేంద్రాలు గుంటూరులో ఉన్నాయి. అయితే 19వ శతాబ్దం మొదట్లో గుంటూరు పరిసర ప్రాంతాల్లో కరువు కాటకాలు, ప్రకృతి వైపరీత్యాలు విలయతాండవం చేస్తూ ఉండేవి. నాటి పరిస్థితులను ప్రొఫెసర్ రాబర్ట్ ఎరిక్ ఫ్రీకెన్బర్గ్ కళ్లకు కట్టినట్లు చెప్పారు. నేల బాగా ఎండి బీటలు వారి ఉండేది.
ప్రజలు పూర్తి నిరాధారులు. చోళుల కాలం నాటి కాలువలు చెరువులు కనిపించేవి కాదు. క్షామము కరువు తరచుగా సంభవిస్తూ ఉండేది. ఫలితంగా ప్లేగు కలరా వంటి అంటువ్యాధులు తాండవిస్తూ ఉండేవి. ఇవి చాలవా అన్నట్లు అప్పుడప్పుడు వచ్చే తుఫానులు ఉప్పెనలు మిడతల దండ్లు జిల్లా వినాశనానికి దోహదం చేశాయి. దీన్ని బట్టి చూస్తే 19వ శతాబ్దానికి 20వ శతాబ్దానికి మధ్య పరిస్థితిలో చాలా మార్పు వచ్చిందని జిల్లా బాగా అభివృద్ధి చెందిందని తెలుస్తోంది. వ్యవసాయ రంగంలో ఇంత అభివృద్ధి జరగడానికి కారణం 1855లో విజయవాడ వద్ద కృష్ణా గుంటూరు జిల్లాలను కలుపుతూ కృష్ణానది మీద నిర్మించిన ఆనకట్ట. మేజర్ బెస్సన్, మైఖేల్ ట్యాపింగ్, కెప్టెన్ బకల్, సర్ ఆర్థర్ కాటన్, అప్పటి 2nd డివిజన్ సివిల్ ఇంజనీర్ కెప్టెన్ లేక్, అలాగే జనరల్ చార్ల్స్ అలెగ్జాండర్ ఆర్ లాంటి వారి కృషి ఫలితంగా కృష్ణానది మీద ఆనకట్ట నిర్మించబడి గుంటూరు కృష్ణా జిల్లాల్లో పంట కాలువలు తవ్వి వాటి ద్వారా నీటిపారుదల వ్యవస్థ తీసుకొచ్చి 100,000 ఎకరాలకు నీరు అందించగలిగారు. వాణిజ్య పంటల పరిచయంతో జిల్లాలో సంపన్న మధ్యతరగతి వర్గం తయారైంది. స్థిరమైన ఆదాయ వనరులు ఉండటంతో వీరు తమ పిల్లలకు ఆధునిక పాశ్చాత్య విద్యని అందించగలిగారు. అలాగే సాంఘిక రాజకీయ వ్యవహారాల్లో చురుగ్గా పాల్గొనేవారు. ఆర్థికాభివృద్ధికి తోడు విద్యావ్యాప్తి బాగా వృద్ధి చెందటం వలన దేశ రాజకీయాలలో నాయకత్వం వహించే అవకాశం గుంటూరు జిల్లాకు దక్కింది. బ్రిటిష్ సామ్రాజ్యవాదం నుండి రాజకీయ మరియు ఆర్థిక విముక్తి కోసం భారతదేశం చేసిన పోరాటంలో గుంటూరు జిల్లా గొప్ప పాత్ర పోషించింది. దేశభక్త కొండా వెంకటప్పయ్య గారు, ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు, ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారు మొదలైన జాతీయ స్థాయి నాయకులు గుంటూరు జిల్లా నుండి వచ్చిన వారే. జాతి విముక్తి కోసం భారతదేశం దీర్ఘకాలంగా చేసిన పోరాటంలో గుంటూరు జిల్లా రాజకీయంగా ప్రకంపనలు సృష్టించింది. ఇది బ్రిటిష్ రాజు యొక్క పునాదులను కదిలించింది. జిల్లా ప్రజలలో ఈ అద్భుతమైన రాజకీయ చైతన్యం పెరుగుదల ఎలా ప్రారంభమైంది, దీనికి కారణమైన అంశాలు ఏమిటి అని ప్రశ్నించుకుంటే, స్వతంత్రోద్యమం మీద ఆధునిక పాశ్చాత్య విద్య, గ్రంథాలయోద్యమం, సాహిత్యం మొదలైన వాటి ప్రభావాన్ని తప్పనిసరిగా చెప్పాలి అని శేషగిరిరావు గారు తన పరిశోధనా వ్యాసంలో అభిప్రాయపడ్డారు. గుంటూరు జిల్లాలో ఉన్నన్ని విద్యాసంస్థలు మరి ఏ జిల్లాలో లేవు. 1976 నాటికే 36 కళాశాలలు ఉన్నాయి. వీటిలో 18 జూనియర్ కళాశాలలు, 18 డిగ్రీ కళాశాలలు. స్త్రీలకు ప్రత్యేకించి గుంటూరులో 2, తెనాలి పొన్నూరులలో 1 ఉన్నాయి. అంతేకాక లా కాలేజ్, టీచర్ ట్రైనింగ్ కాలేజ్, గుంటూరు పట్టణంలో 1 మెడికల్ కాలేజ్, బాలురకు బాలికలకు వేరువేరుగా పాలిటెక్నిక్ కళాశాలలతో పాటు గుంటూరు సమీపంలో నాగార్జున విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పడంతో గుంటూరు జిల్లా విద్యాబోధనకు నిలయమైంది. అయితే విద్యావ్యాప్తికి విద్యాభివృద్ధికి క్రిస్టియన్ మిషనరీలు చేసిన సేవ అమోఘమైంది. తీరాంధ్రలో ఉన్నత పాశ్చాత్య విద్యా విధానాన్ని ప్రవేశపెట్టిన ఘనత పెన్సిల్వేనియా సినెట్ సొసైటీకి చెందిన రెవరెండ్ క్రిస్టియన్ ఫ్రెడరిక్ హయ్యర్ గారికి దక్కుతుంది. 1841 అక్టోబర్ 15 హయ్యర్ గారు మెసాచ్యుసెట్స్ రాష్ట్రంలోని బోస్టన్ నుండి బయలుదేరి 1842 మార్చి 23 తూతుక్కొడి ఓడరేవులో దిగి పల్లకీలో ప్రయాణం చేస్తూ పాలంకొట్ట, తిరునల్వెల్లి, మధుర, తిరుచినాపల్లి, ట్రాంకబార్ మీదుగా 1842 ఏప్రిల్ 16 నాటికి మద్రాసు చేరుకుని 1 నెల రోజుల్లో తెలుగు భాషను అభ్యసించి 1842 మే 19 బయలుదేరి 23 నెల్లూరు చేరుకున్నారు. అక్కడ అమెరికన్ బ్యాప్టిస్ట్ మిషన్కు చెందిన రెవరెండ్ స్టీఫెన్ వ్యాన్ హ్యూసన్తో కలిసి ప్రయాణం చేసి ఒంగోలు మీదుగా 1842 జులై 31 గుంటూరు చేరుకున్నారు. అక్కడ తన కార్యక్రమాన్ని ప్రారంభించాలని హయ్యర్ గారు నిర్ణయించుకున్నారు. క్రిస్టియన్ ఫ్రెడరిక్ హయ్యర్ గారు అనేక చోట్ల పాఠశాలలను నెలకొల్పారు. కొత్తపేట, ప్రత్తిపాడు, నల్లపాడులలో పాఠశాలలను ప్రారంభించారు. 1842 నవంబర్లో ప్రత్యేకంగా ఆడపిల్లల కోసం గుంటూరులో 1 పాఠశాలని స్థాపించారు. 1 సంవత్సర కాలంలోనే ఈ పాఠశాలల సంఖ్య 7 పెరగటమే కాక 10 ఉపాధ్యాయులతో 180 విద్యార్థులు విద్యను అభ్యసిస్తూ ఉండేవారు. 1873 మార్చి 26 డాక్టర్ యూలు దంపతులు గుంటూరులో అడుగుపెట్టి
విద్యారంగంలో 50 సంవత్సరాల పాటు ఎంతో కృషి చేశారు. విద్యాసంస్థల భవనాల కోసం 1885లో 18,000 అమెరికన్ డాలర్లను విరాళాలుగా సేకరించారు. గుంటూరులో మొదటి కళాశాల ది అమెరికన్ ఇవాంజలికల్ లూథరన్ మిషన్ కాలేజ్ 1885లో స్థాపించబడింది. డాక్టర్ ఎల్సి వుల్ఫ్ గారు మొదటి ప్రిన్సిపాల్గా పనిచేశారు. 1926 వరకు మద్రాసు విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉంటూ 1926లో ఏర్పడిన ఆంధ్ర విశ్వవిద్యాలయానికి అనుబంధంగా మార్చబడింది. 1928లో ఆంధ్ర క్రిస్టియన్ కళాశాలగా పేరు మార్చారు. ఈ కాలేజ్కి వరుసగా సమర్థవంతమైన వ్యక్తులు ప్రిన్సిపల్స్గా పనిచేశారు. వారిలో రెవరెండ్ జే రాయ్ స్ట్రోక్ మరియు డాక్టర్ హెచ్ఎఫ్ సైప్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. వీరు ప్రిన్సిపల్స్గా ఉన్న సమయంలోనే గుంటూరులో స్వాతంత్ర ఉద్యమం మంచి ఊపు మీద ఉంది. అమెరికన్ బ్యాప్టిస్ట్ మిషన్ వాళ్ళు కూడా విద్యాభివృద్ధికి ఎంతో కృషి చేశారు. 1880లో డాక్టర్ జేఈ క్లౌ ఒంగోలులో ఆంధ్ర బ్యాప్టిస్ట్ మిషనరీ స్కూల్ని స్థాపించారు. మద్రాసు ప్రెసిడెన్సీలో కళాశాలలు చాలా తక్కువగా ఉన్న సమయంలోనే 1894 1908 సంవత్సరాల మధ్య ఆ స్కూలు ఇంటర్మీడియట్ కళాశాల స్థాయి గుర్తింపు కలిగి ఉంది. ఒంగోలు ప్రాంతంలో అసలు బాలికలకు విద్యావకాశాలు లేని కాలంలో 1867లో డాక్టర్ క్లౌ దంపతులు బాలికల కోసం ప్రత్యేకించి ఒక బాలికా పాఠశాలను స్థాపించడమే కాక 1892లో బ్యాప్టిస్ట్ మిషనరీలు బాలికల కోసం ఒక లోయర్ గ్రేడ్ ట్రైనింగ్ స్కూల్ని కూడా స్థాపించారు. ఒంగోలు ఆ పరిసర ప్రాంతాల్లో బాలికలకు విద్యను అందించిన ఈ 2 విద్యాసంస్థల్లో సేవలు అందించిన వారిలో మిస్ బెర్త్ ఈవాన్స్, మిస్ సుసాన్ రాబర్ట్స్, మిస్ హెలెన్ బెయిలీ వంటి మిషనరీలు పనిచేశారు. 1913 నాటికి జిల్లా మొత్తం మీద 17,070 పాఠశాలల్లో 60,234 మంది విద్యార్థులున్నారు. ఎక్కడ జ్ఞానం విరివిగా వెలుస్తుందో అక్కడ నిరంతరం వికసించే భావాలు జనించి స్వేచ్ఛా స్వర్గానికి పునాదులు వేస్తాయి. అదేవిధంగా గుంటూరులో జరిగిన విద్యాభివృద్ధి అక్కడి విద్యార్థి లోకంలో నూతన చైతన్యం రేకెత్తించింది. ఈ విద్యా కేంద్రాలు జిల్లా ప్రజల మేధస్సు మరియు రాజకీయ పరిధులు విస్తరింపబడడానికి కారణమయ్యాయి. గుంటూరు జిల్లా నుండి స్వాతంత్ర ఉద్యమంలో ప్రముఖమైన పాత్ర పోషించిన వారందరూ ఈ విద్యాసంస్థలలో విద్యనభ్యసించిన వారే. ముఖ్యంగా దేశభక్త కొండా వెంకటప్పయ్య పంతులు గారు, టంగుటూరి ప్రకాశం పంతులు గారు, ఎన్జి రంగా గారు, ఎన్విఎల్ నరసింహారావు గారు, దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు మొదలైన వారు మిషనరీ స్కూల్స్లో విద్యనభ్యసించిన వారే. దేశభక్త కొండా వెంకటప్పయ్య గారు మిషనరీ విద్యాసంస్థల సేవలను ఎంతగానో పొగిడారు. ఆంగ్ల విద్యనభ్యసించిన విద్యార్థులు రాజనీతి, చరిత్ర, అర్థశాస్త్ర బోధనలతో అనేక నూతన విషయాలు తెలుసుకోగలిగారు. ముఖ్యంగా రూనో, వాల్టేర్, బెంజమిన్ ఫ్రాంక్లిన్, థామస్ పెయిన్, థామస్ జెఫర్సన్, మాజినీ, గ్యారీబాల్డీ మొదలైన వారి ప్రభావాలకు లోనవటమే కాకుండా అమెరికా స్వాతంత్రోద్యమం, ఫ్రెంచ్ విప్లవం, జర్మనీ ఏకీకరణ, ఇటలీ ఏకీకరణ, స్వతంత్ర ఐరిష్ రాజ్య ఆవిర్భావం మొదలైన జాతీయ రాజ్యాల ఆవిర్భావం గురించి తెలుసుకోగలిగారు. స్వదేశంలో విదేశీయుల పాలనలో మగ్గుతున్న హీనస్థితికి, యూరోప్లో ఉన్న స్వేచ్ఛా ప్రపంచానికి గల భేదాన్ని కనుగొన్నారు. తాను పొన్నూరు హైస్కూల్లో చదువుతున్నప్పుడు బెంజమిన్ ఫ్రాంక్లిన్ జీవిత చరిత్ర చదివే అవకాశం లభించిందని, అది చదవడం వలన అమెరికాలోని నీగ్రోలు బానిసత్వం నుండి ఏ విధంగా విముక్తి పొందగలిగారో నేను అర్థం చేసుకున్నానని, ఆ స్ఫూర్తితో మన దేశంలో ఉన్న దళితులు బానిస జీవితం నుండి విముక్తి పొందడం గురించి కలలు కనడం మొదలుపెట్టానని ప్రొఫెసర్ ఎన్జి రంగా గారు చెప్పారు. ప్రముఖ స్వతంత్ర సమరయోధుడు ఎన్విఎల్ నరసింహారావు గారు ఆంధ్ర ఇవాంజలికల్ లూథరన్ మిషన్ కాలేజీలో విద్యనభ్యసిస్తున్న రోజుల్లోనే కందుకూరి వీరేశలింగం, ఉన్నవ లక్ష్మీనారాయణ లాంటి వారు మొదలుపెట్టిన సంఘ సంస్కరణ ఉద్యమాల ప్రభావానికి లోనయ్యారు. సంఘ సంస్కర్తలకు, సనాతనవాదులకు మధ్య జరిగిన వాదోపవాదాలను ఎన్విఎల్ నరసింహారావు గారి లాంటి విద్యార్థులు చాలా ఆసక్తిగా గమనించేవారు. అంతేకాక విద్యాసంస్థల ప్రేరణతో ఎందరో పాశ్చాత్య విశ్వవిద్యాలయాలలో శిక్షణ పొందారు. ఎన్జి రంగా గారు ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం నుండి బీలిట్ ఎకనామిక్స్ డిగ్రీ పొందారు. దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు, ఎన్విఎల్ నరసింహారావు గారు ఇద్దరూ ఎడిన్బరో విశ్వవిద్యాలయం నుండి ఎంఏ ఆనర్స్ డిగ్రీ పొందారు.
డబ్లిన్ యూనివర్సిటీ నుండి ఉన్నవ లక్ష్మీనారాయణ గారు బ్యారిస్టర్ డిగ్రీ పొందారు. టంగుటూరి ప్రకాశం పంతులు గారు లండన్లోని కౌన్సిల్ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ వారి గ్రేస్ ఇన్ నుండి బ్యారిస్టర్ పట్టాను పొందారు. పాశ్చాత్య దేశాల్లో నివసించి అక్కడ విద్యను అభ్యసించడం వారిలో కనువిప్పును కలిగించింది. స్వేచ్ఛ పట్ల స్కాట్లాండ్ వారికి ఉన్న ప్రేమ ఎన్విఎల్ నరసింహారావు గారిని ఎంతో ఆకట్టుకుంది. ఐరిష్ స్వాతంత్ర యుద్ధం అతని యువ విద్యార్థి హృదయంలో చాలా ఉత్సాహాన్ని కలిగించింది. ఎడిన్బరో విశ్వవిద్యాలయం యొక్క రెక్టర్షిప్ కోసం జరిగిన ఎన్నికలు మరియు అక్కడి ప్రజలు పీల్చుకుంటున్న స్వేచ్ఛాగాలి అతనిలో తన మాతృభూమి విముక్తి కోసం ఒక ఉద్రేకపూరిత ఆతృతను కలిగించింది. మేము ఇంగ్లాండ్ మరియు యూరోపియన్ జీవితపు సంపూర్ణ స్వాతంత్ర సాంఘిక సమానత్వాలతో కూడిన స్వర్గతుల్యమైన వాతావరణంను జీవించాము. మన ప్రజలు ఆ స్థాయికి ఎదగటానికి సహాయం చేయవలసిన బాధ్యత మాపై ఉంది అని ఎన్జి రంగాగారు చెప్పారు. ఐరిష్ స్వతంత్ర రాజ్య ఆవిర్భావం ఎన్జి రంగాగారికి ఒక ఆశాకిరణంగా కనపడింది. ఆక్స్ఫర్డ్ విద్యార్థిగా రంగాగారు ఫ్రెంచ్ మరియు అమెరికన్ విప్లవాల గురించి చాలా చదివారు మరియు అమెరికన్ స్వాతంత్ర ప్రకటన యొక్క తత్వవేత్తలు థామస్ పెయిన్స్ మరియు థామస్ జెఫర్సన్లను రంగాగారు ఎంతగానో ప్రేమించారు. నేను షెల్లీ హెచ్జి వెల్స్, విలియం మోరిస్ మరియు బ్లాచ్ఫోర్డ్ రచనల ప్రభావంతో భారత స్వాతంత్రం కోసం పనిచేయడానికి మహాత్మాగాంధీ అనుచరుడిగా మారాలని నిర్ణయించుకున్నాను అని ఎన్జి రంగాగారు చెప్పారు. నాడు విద్యావకాశాలు ఏ కొద్ది మందికో పరిమితంగా ఉండేవి. అందులోనూ బ్రాహ్మణులకు అవకాశాలు మెండుగా ఉండేవి. మిషనరీ స్కూల్స్లోని ఉపాధ్యాయుల నిరాడంబర జీవితము అనేక హిందూ బ్రాహ్మణులను క్రైస్తవ మతం వైపు మరల్చింది. నా జీవితం నైతిక విషయముల యందు నా తండ్రి గారును విద్యాగురువు అగు యూలుదొరగారును నా మేలుబంతులు అని కొండా వెంకటప్పయ్య గారు చెప్పారు. అలాగే ప్రభల రామచంద్రయ్య గారు, గుంటూరు తహసీల్దార్గా పనిచేసిన చేవేంద్ర వెంకటాచలం పంతులు గారు క్రైస్తవ మతమును స్వీకరించిన వారే. డాక్టర్ కుగ్లరు దొరసాని గారి దైవభక్తియు, ఉదార స్వభావము, త్యాగశీలము నా హృదయమున క్రైస్తవ మతంపై అభిమానం కల్పించసాగెను అని కొండా వెంకటప్పయ్య పంతులు గారు క్రైస్తవ మతాన్ని స్వీకరించడానికి సిద్ధపడ్డారు. ఈ విధంగా మిషనరీలు అటు నూతన ప్రపంచానికి, ఇటు నైతిక ధార్మిక జీవనానికి కొంతవరకు మార్గదర్శకులయ్యారు. ఆంగ్ల విద్యను అభ్యసించిన వారు కొద్దిమందే అయినను క్రమక్రమముగా రూపొందుతున్న నవభారతానికి వారు ఒక రూపాన్ని ఇవ్వటంలో ఎంతో ప్రభావాన్ని చూపారు. పాశ్చాత్య విద్యా విధానం వలన భారతీయ భాషలు అడుగంటి విద్యావంతులకు సామాన్య ప్రజలకు మధ్య సంస్కృతి భాషా సంబంధంగా కొంత తేడాను సృష్టించినప్పటికీ రాజా రామ్మోహన్ రాయ్ లాంటి వారు ఆంగ్ల విద్య అమలుకు చేసిన కృషిని చూసినట్లయితే నవశకానికి నాంది ప్రస్తావనంగా బ్రిటిష్ పాలనలోని సామ్రాజ్యవాదాన్ని పరిపాలనా లోపాలను విశ్లేషించి మాతృదేశంలో విదేశీ పాలనను నిర్మూలించుటకు రాజకీయ చైతన్యాన్ని ఉద్యమాన్ని రూపొందించగలిగింది పాశ్చాత్య విద్యా విధానమే. నాటి రాజకీయ చైతన్య స్రవంతిలో ప్రముఖ పాత్ర నిర్వహించింది విద్యార్థులే. సహాయ నిరాకరణోద్యమంలో, ఉప్పు సత్యాగ్రహంలో, క్విట్ ఇండియా ఉద్యమంలో గుంటూరు జిల్లా విద్యార్థుల పాత్ర నిజంగా అద్భుతమైనది. గుంటూరు జిల్లా విద్యా కేంద్రంగా నిలిచిన ఆంధ్ర క్రిస్టియన్ కళాశాల ఉద్యమ కేంద్రానికి ఆయువు పట్టయ్యింది. విద్యాలయాలు విజ్ఞానానికి నిలయాలుగా, గ్రంథాలయాలు జ్ఞానాన్ని వ్యాప్తి చేసే కేంద్రాలుగా పనిచేసి సామాన్య ప్రజలను జాగృతం చేయటమే కాక జాతీయ భావనకి అంకురార్పణ జరిగింది. ఆ విధంగా దేశవ్యాప్తంగా క్రైస్తవ మిషనరీలు చేసిన అమోఘమైన పరిచర్య వలన పాశ్చాత్య విద్యావ్యాప్తి జరగడం మన స్వతంత్ర సమరంలో ఒక కీలకమైన అంశంగా చెప్పవచ్చు. సో చూశారు కదా ఫ్రెండ్స్, సర్ ఆర్థర్ కాటన్ గారి లాంటి వారి వలన పుష్కలంగా నీరు అంది, తద్వారా ఆర్థికంగా బలపడి అటు పిమ్మట క్రైస్తవ మిషనరీల పరిచర్య కారణంగా మన దేశ ప్రజలు ఆధునిక పాశ్చాత్య విద్యను అభ్యసించడం మన స్వతంత్ర సమరానికి ఏ విధంగా సహాయపడిందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. త్వరలోనే మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.